నమస్కారం గురుగారు. శ్రీమాతృ నమః. ఇంట్లో ఎప్పుడైతే దీపారాధన చేస్తూ ఉంటామో కొన్ని సందర్భాల్లో అనుకోని సమయాల్లో అనుకోకుండా దీపం అనేది కొండెక్కడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అందులో నూనె ఉంటుంది, ఒత్తి కూడా ఉంటుంది. సాయంత్రం వేళ మళ్ళీ పూజ చేస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో చేసేది ఏంటంటే నూనె ఉంది కదా, ఒత్తి ఉంది కదా అని చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం తీసి వెలిగించి మళ్ళీ పూజ చేస్తూ ఉంటాం. అసలు అలా చేయొచ్చు అంటారా, అసలు చేయకూడదు అంటారా? ఇది చాలామందికి ఉన్న అనుమానం, డౌట్. ఇక్కడ వాళ్ళ దృష్టి, అనుమానం పడి వాళ్ళ దృష్టి ఎంతసేపు నూనె మీద ఒత్తి మీద ఉంది తప్పితే ఈ దీపం వెనకాతలు ఉన్న తత్వం మీద లేదు. సాధారణంగా ఈ దీపం దగ్గర ఇది ఒకటే కాదు, రెండు ఒత్తులు వేయాలా, మూడు ఒత్తులు వేయాలా, ఒక ఒత్తి వేయకూడదు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, ఇలాగ చాలా సందిగ్ధంలో పడుతూ ఉంటారు. నన్ను అడిగితే కిరసనాయలు తప్పితే ఏదైనా వాడచ్చు అంటాను నేను. అక్కడ తత్వం గ్రహించినప్పుడు మీకు ఈ డౌట్ రాకూడదు. ఒకటి, అగ్నిమీలే పురోహితం ఋగ్వేదంలో మొట్టమొదటి రుక్కు. అంటే ఇది అగ్నితో స్టార్ట్ అవుతుంది ప్రతిదిన. అగ్ని అంటే చైతన్యం. మనకి ముఖ్యమైనది మన రావడానికి, ఈ జీవితంలోకి రావడానికి మన తల్లిదండ్రుల యొక్క కామాగ్ని ముఖ్యం, వాళ్ళ కోరిక. మనం వచ్చాక బతికి నిలవడానికి మన కడుపులో ఉన్న జఠరాగ్ని ముఖ్యం, డైజెస్టివ్ ఫైర్. వెళ్ళిపోయాక అక్కడ కలిపేయడానికి చితాగ్ని ముఖ్యం. ఎక్కడ చూసినా అగ్ని వస్తుంది. అగ్ని లేకుండా నేను లేను. అందువల్ల నేను పూజ చేసేటప్పుడు మొట్టమొదట అగ్నిని వెలిగిస్తూ ఉంటాను. దాంట్లో నూనె ఉందా, పాత ఒత్తా, కొత్త ఒత్తా నాకు అనవసరం. ఈ ఒత్తులు ఉపకరణాలు, ఉపాధులు మాత్రమే. నూనె ఉపాధి మాత్రమే, అసలు దీపమే ఉపాధి. ఈ ఉపాధి ద్వారా నేను గ్రహించాల్సింది ఏమిటంటే నాకు జీవితంలో ముఖ్యమైనది అగ్ని అన్నది నేను ముఖించాలి. ఎందుకు అగ్ని ముఖ్యం అంటే అది వెలిగిస్తున్నప్పుడు పొద్దునైనా సాయంకాలం ఏ దీపమైనా వెలిగించండి, దాంట్లో ఏమీ తప్పు లేదు. నేను ఇలా అన్నా కూడా చాలామంది మళ్ళీ ఇంకోళ్ళని అడుగుతారు, అమ్మమ్మమ్మ తప్పు దోషాలు వస్తాయంటారు, మళ్ళీ మామూలే. కానీ నేను నా అనుభవంతో చెప్తున్నాను. అలాగని కక్కుర్తో మనం చేయట్లేదు. దీపం వెనకాతలు ఉన్న తత్వాన్ని గ్రహించి మనం చేస్తున్నాం. ఆ దీపం ఎప్పుడు కూడా ఒత్తి ఇలా ఉన్నా కూడా దీపం ఎప్పుడు పైకే ఉంటుంది. మీరు గమని, ఒత్తి ఇలా ఉందని ఇలా వాలిపోదు. అది వెలిగిస్తూ అనుకోవాలట, భగవంతుడా నాలో ఆలోచనలు కూడా ఈ దీపంలాగా ఎప్పుడు ఊర్ధముఖంగా ఉండేటట్టు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సుఖపడాలి, నందనందన అన్నట్లు అందరూ సుఖపడాలి. లోకమంతా లోకా సమస్త సుఖినో భవంతు. నేను నా కాయుషు నా చిన్ని పొట్ట నా శ్రీరామ రక్ష అనుకోకుండా దాంతోపాటు అందరూ సుఖపడాలని ఊర్ధముఖంగా ఆలోచిస్తూ ఉండాలి అన్న జ్ఞానం నాకు కలగజేసేది దీపం. దీపంలో ఏమేసినా భస్మమైపోతుంది. అగ్నిలో ఏమేసినా భస్మమైపోతుంది. అలాగ నాకు ఏది చూసినా సరే నిలబెట్టుకునేది లేకుండా, అంటే దోషాలు ఎదుటి మనుషులో దోషాలు చూసి అలా నిలబెట్టుకోవడం, మిమ్మల్ని చూసేటప్పటికి నాకు ముఖం మారిపోవడం, మీ పేరు వింటేనే కవళికలు మారిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఎందుకు, మీ గురించి ఒక ఒపీనియన్ నాలో ఉండిపోయింది. చెడు అన్నది నాలో దహనం అయిపోవాలి, మంచే మిగలాలి. మంచి ఏంటి? భస్మం. దానికి రంగు లేదు, ఏమీ లేదు, అదే పెట్టుకుంటాం విభూతి కింద. నాకు మంచే మిగలాలి అన్న జ్ఞానాన్ని కలిగజేసేది కూడా ఈ దీపమే. ఇంత గొప్పదనం ఉన్న ఒక దీపాన్ని వెలిగిస్తూ ఈ మూడు పాటించకుండా దీపం జ్యోతి పరబ్రహ్మ అంటుంటాం. ఆ గిప్పిలను గీసి దాని మీదే పడేస్తూ ఉంటాం. ఆ బేస్ దగ్గరే పడేస్తారు చాలామంది, అవునా? దీపం పరబ్రహ్మ స్వరూపం, అది మనకిచ్చేది జ్ఞానం. అందువల్ల దాంట్లో ఒత్తి మిగిలిందా, నూనె మిగిలిందా, సగం కాలిందా అన్నది దాని మీద దృష్టి పెట్టకుండా అది పొద్దున్నైనా సాయంకాలమైనా సరే ఎందుకు వెలిగించలేదండి, ఒత్తి లేదండి, ఒత్తులు రేపు తెస్తారు మా వారు అంటూ ఉంటారు. దానికన్నా ఘోరం కొట్టలేదు, ఎంత ఉంటే అంతే. ఆ దీపాన్ని వెలిగించి ఈ భావనతోటి కానీ ప్రతి ఒక్కరూ మనం దీపాన్ని దీపారాధన అంటారు. అందుకే దీపాన్ని వెలిగించడం కాదు, దీప ఆరాధన. అది కూడా దేవతే. అక్కడ ఎవ్వరికీ దృష్టి ఉండదు, ఎంతసేపు లైట్ వెలిగించాలని దృష్టే. అక్కడే మొదలవుతుంది మీ యొక్క దేవత ఆరాధన. దీపారాధన కానీ ఈ భావంతో చేస్తే ఇటువంటి సందేహాలు చాలా వరకు తొలగిపోతాయి. నన్ను అడిగితే ఎప్పుడు కూడా భగవత్ పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉండాలి. ఈ దీపమే అక్కర్లేదు, ఒక నైట్ బల్బ్ అయినా సరే వెలుగుతూ ఉండాలి. అక్కడ భావన ఏంటంటే బాలాత్రిపు సుందరి 8 ఏళ్ల పిల్ల, చిన్నపిల్ల చీకట్లో దడుచుకుంటుందేమో పాపం, అంటే అంత దగ్గరగా తీసుకుంటున్నావు భగవంతుణ్ణి. నా పిల్లకి భయం వేస్తుందేమో, నా ఇంట్లోకి వచ్చింది. అలాగ భగవంతుణ్ణి నువ్వు కలుపుకోగలిగితే సగానికి సగం సందేహాలు పటాపంచలవుతాయి.
ఆ అమ్మవారికి ఒక ఆరాధన కింద నేను దీపం ఆరాధన చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఎలా ఎప్పుడు వెలిగించినా కూడా పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి ఈ అనుమానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, నన్ను చక్కటి పరిష్కారాన్ని అందించారు. ధన్యవాదాలు.